హూతూతూ ప్రస్తావన. ఈ వీడియోలో మనం కబడ్డీ ఆట గురించి తెలుసుకుందాం. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా జియా బోబోతో కలిసి తన టేబుల్ పైన కూర్చొని శ్రద్ధగా చదువుకుంటోంది. ఉన్నట్టుండి జియాకి బయట నుండి ఏదో కూత వినిపిస్తుంది. ఆమె కిటికీ నుండి బయటకు తొంగి చూసినప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు కలిసి మైదానంలో ఏదో ఆట ఆడడం కనిపించింది. ఆడే సమయంలో ఆ అమ్మాయిలు పదే పదే హూతూతూ అనడం జియా విన్నది. మధ్య మధ్యలో గట్టిగా అవుట్ అవుట్ అని కూడా అరుస్తున్నారు. ఈ పిల్లలు ఏమాడుతున్నారు? పదే పదే హూతూతూ అని ఎందుకంటున్నారు? వాళ్ళు ఏ ఆట ఆడుతున్నారో మీకు తెలుసా? ఆ అమ్మాయిలు హూతూతూ అని ఎందుకంటున్నారు? జియా, నువ్వు కిటికీ బయట ఏం చూస్తున్నావు? అమ్మా, బయట ఈ అమ్మాయిలు ఏ ఆట ఆడుతున్నారు? అమ్మాయిది విని కిటికీ బయట చూస్తుంది. జియా, ఈ ఆటను కబడ్డీ అంటారు. కబడ్డీనా? అవును, కబడ్డీ. జియా, నువ్వు ఇంతకు ముందెప్పుడూ ఈ ఆట పేరు వినలేదా? జియా అయితే ఈ ఆట పేరు ఎప్పుడూ వినలేదు. మరి మీరు ఎప్పుడైనా కబడ్డీ పేరు విన్నారా? మీరు ఎప్పుడైనా ఈ ఆట ఆడారా? ఈ ఆటను కొందరు కబడ్డీ అంటారు, ఇంకొందరు దీనిని హూతూతూ అంటారు. కొందరైతే చూ కిట్కిట్ అని, మరికొందరు వేరే వేరే పేర్లతో పిలుస్తారు. మీకు ఈ ఆట ఏ పేరుతో తెలుసు? జియా ఎప్పుడూ తన స్నేహితులతో ఈ ఆట ఆడలేదు, అందుకే తనకి ఈ ఆట గురించి అసలేమీ తెలీదు. అమ్మా, ఈ ఆటను ఎలా ఆడతారు? కబడ్డీ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ప్రతి ఒక్క జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు. అందులో నుండి కేవలం 7 ఆటగాళ్లే మైదానంలోకి వెళ్లగలరు. కబడ్డీ ఆటలో మీరు మీ ఊపిరి బిగపెట్టి హూతూతూ అంటూ ఇంకో జట్టులోని వాళ్లని తాకి వెనక్కి తిరిగి రావాలి. మరి అమ్మా, అవుట్ ఎలా అవుతారు? హూతూతూ అనడం నువ్వు ఆపివేసినా అవతల జట్టువాళ్లు నిన్ను పట్టేసుకున్నా కూడా నువ్వు అవుట్ అవుతావు. ఒకవేళ నువ్వొకరిని ముట్టుకుని మధ్యలో ఉన్న లైన్ దాటి వెనక్కి రాగలిగితే నువ్వు ఎవరినైతే ముట్టుకున్నావో వాళ్ళవుట్ అయిపోతారు. ఈ విధంగా నీ జట్టు కూడా గెలుస్తుంది. అవునా? నాకైతే ఈ ఆట గురించి అసలేమీ తెలీదు. కాని అమ్మా, నీకు ఈ ఆట గురించి ఎలా తెలుసు? జియా, నేను నీ వయసులో ఉన్నప్పుడు రోజూ నా స్నేహితులతో కబడ్డీ ఆడేదాన్ని. జియాకైతే వాళ్ల అమ్మ గురించి ఈ విషయం ఇప్పటివరకు తెలీదు. మీ అమ్మ చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేదో మీకు తెలుసా? అమ్మని అడిగి తెలుసుకోండి. జియా, నువ్వు బయటున్న ఆ అమ్మాయిల ఆట చూడు. ఆ పిల్లలు ఈ ఆటను ఎలా ఆడుతున్నారో చూసి తెలుసుకో. అమ్మ మాట విన్న జియా దృష్టంతా బయట ఉన్న అమ్మాయిల ఆట మీదకు మళ్ళింది. ఆమె చూస్తుండగానే ఒక అమ్మాయిని వేరొక జట్టులో ఉన్న 3 పట్టుకున్నారు. ఒకరు ఆమె చేయి పట్టుకుంటే ఇంకొకరు ఆమె కాళ్ళు పట్టుకున్నారు. అయినా కూడా ఆ అమ్మాయి వాళ్ల 3 లాక్కుంటూ వెళ్లి మధ్యలో ఉన్న లైనుని తాకింది. అప్పుడు ఆ 3 అవుట్ అయిపోయారు. అమ్మా, నాకు ఆ అమ్మాయి అవుట్ అయిపోయిందేమో అని అనిపించింది. కాని తనొక్కతే ఆ 3 అవుట్ చేసేసింది.
కబడ్డీ ఆటలో శరీర బలాన్ని బుద్ధిబలాన్ని రెండిటినీ ఉపయోగించాల్సి ఉంటుంది. జియా, కబడ్డీ ఆడే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు జ్వాల, లీలా ఇంకా హీరాల గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? లేదమ్మా, నేనైతే వాళ్ల గురించి ఎప్పుడూ వినలేదు. మీరెప్పుడైనా ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ల గురించి విన్నారా? వీళ్ల గురించి మీకు ఏం తెలుసు? నీకు తెలుసా జియా, ముంబైలో ఉండే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు స్వయంగా కబడ్డీ ఆడతారు, ఇతరులకు కూడా నేర్పిస్తారు. 50 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కబడ్డీ ఆడడం నేర్చుకున్నప్పుడు ఆడపిల్లల్ని ఈ ఆట అస్సలు ఆడనిచ్చేవారు కాదు. హా, ఎందుకమ్మా? అమ్మాయిల్ని ఈ ఆట ఎందుకు ఆడనిచ్చేవారు కాదు? జియా, అబ్బాయిలు ఆడినట్లుగా ఇలాంటి ఆటలు ఆడితే అమ్మాయిల్ని ఎవరూ పెళ్లి చేసుకోరని అందరూ అనుకునేవాళ్లు. కాని ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళంతటి వాళ్లే ఈ ఆట నేర్చుకుంటూ వాళ్ల చుట్టుపక్కల కొంతమంది అమ్మాయిలకు కూడా నేర్పించారు. తర్వాత ఒక కబడ్డీ క్లబ్ ఏర్పాటు చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది నడుస్తోంది. కబడ్డీ క్లబ్బా? అవును జియా, కబడ్డీ క్లబ్. దాని ద్వారా ఎవరైనా కబడ్డీ నేర్చుకోగలరు, ఆడగలరు కూడా. ఈ క్లబ్ ఇప్పటికీ కూడా నడుస్తోందా? అవును జియా, అందుకే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈరోజుక్కూడా ప్రముఖులుగా ఉన్నారు. నీలాంటి అమ్మాయిలందరూ తమకు ఇష్టమైన ఆట ఆడాలని ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కోరుకున్నారు. మీకు ఏ ఆట అంటే ఇష్టం? మీకు ఇష్టమైన ఆట కోసం మీరెప్పుడైనా ఒక క్లబ్ ఏర్పాటు చేయాలనుకున్నారా? ఇంకో విషయం తెలుసా జియా, అందరికన్నా చిన్న చెల్లెలు హీరా అయితే ఈ ఆటకి కోచ్ కూడా అయింది. జియా ఎప్పుడూ కోచ్ నుండి ఏ ఆటనూ నేర్చుకోలేదు. మరి మీరెప్పుడైనా ఎవరైనా కోచ్ దగ్గర ఏదైనా ఆట నేర్చుకున్నారా? కబడ్డీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకుని జియా చాలా సంతోషించింది. అమ్మా, కబడ్డీ ఇంత అద్భుతమైన ఆట, నాకీ విషయమే తెలీదు. కబడ్డీ ఆడితే సరదాగానూ ఉంటుంది, ఇంకా వ్యాయామం కూడా చేసినట్లవుతుంది. అమ్మా, నేను కూడా కబడ్డీ ఆడగలనా? ఆ, ఎందుకు ఆడకూడదు జియా? మీ ఆటలో నన్ను కూడా ఆడనిస్తారా అని బయటకు వెళ్ళి ఆ పిల్లల్ని అడుగు. సరే అమ్మా, రా బూబూ, మనం బయటకు వెళ్దాం. అమ్మ మాట విని జియా ఇప్పుడు బోబోతో కలిసి బయట ఉన్న అమ్మాయిలతో ఆడుకోవడానికి వెళ్తుంది. మీరు కూడా ఏదైనా ఆట ఆడతారా? ఏ ఆట ఆడతారు? సారాంశం: ఈ వీడియోలో మనం కబడ్డీ ఆట గురించి తెలుసుకున్నాం.